కాకినాడ జిల్లా పెద్దపురం మండలం జి రాగంపేట గ్రామంలో పెను విషాదం జరిగింది. రాగంపేట గ్రామంలో ఉన్న ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీలో ఉన్న ట్యాంకర్లను శుభ్రం చేసే క్రమంలో విషవాయుల ప్రభావంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ను శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న విషవాయులను పీల్చిన కూలీలు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతి చెందిన వారిలో ఐదుగురు విశాఖ జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన వారిగా చెబుతున్నారు. మరో ఇద్దరు పెద్దపురం మండలం పులిమేరు గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, ప్రమాదం ఉదయాన్నే జరగడంతో బాధితులను కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. మరోపక్క ఎడిబుల్ ఆయిల్ కంపెనీ చాలా కాలం నుండి ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటనతో రాగంపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఫ్యాక్టరీలో జరిగిన ఘటనపై అప్రమత్తమయ్యారు. ఫ్యాక్టరీలో సరియైన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకులు పాతబడినవి కావడంతో విషవాయువులు ఏర్పడి కూలీలపై ప్రభావం చూపించిందని అంటున్నారు. పెద్ద ఎత్తున పరిసర గ్రామ ప్రజలు దీంతో అక్కడికి చేరుకున్నారు. ఏడుగురు మంది చనిపోవడం జరిగింది. ఐదుగురు పాడేరుకు సంబంధించిన ఐదుగురు, లోకల్లో ఇద్దరు పులిమేరుకు సంబంధించిన ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం, చూస్తున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇలా నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. జరిగినప్పుడు నూతుల్లో ఇలాంటి బావిల్లో దిగినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి యాజమాన్యం తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఒకటి తర్వాత ఒకటి ఏడుగురు దిగిపోవడం, ఏడుగురు చనిపోవడం, ఈ సంఘటన చాలా మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. మరి ఈ సంఘటన సంబంధించి మరి బయట మరి జిల్లా పైడి జిల్లాకు సంబంధించి, అల్లూరు సీతారామ జిల్లాకు సంబంధించి ఐదుగురు ఇక్కడ ఇద్దరు లోకల్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా లోకల్ సంబంధించిన ఫ్యామిలీస్ కూడా రావడం జరిగింది. ఆ ఫ్యామిలీతో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటన తెలిసినట్టు అధికారులతో మాట్లాడాను. అధికారులు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, ఎడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, ఇవన్నీ కూడా పరిశీలించారు. మరి నేను కోరేది ఏంటంటే మరి ఈ సంఘటన ఇలాంటి సంఘటనలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ సంఘటన మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ అయ్యాలి. అలాగే కుటుంబ బాధిత కుటుంబాలు కూడా పూర్తిగా ఆర్థిక సాయం, ప్రభుత్వం సాయం కానీ అలాగే లో ఈ ఫ్యాక్టరీ నుంచి కానీ సాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఆర్థిక సాయం బాగా పెద్ద ఎత్తున సాయం చేయాలని చెప్పి నేను కోరుతాను. చాలా బాధాకరం. ఈరోజు కాకినాడ జిల్లాలో మార్నింగ్ 7:30 పెద్దపురం ఏరియాలో ఒక ఆయిల్ మిల్లో ఏడుగురు చనిపోయారు. అంటే ఒక పెద్ద ఆయిల్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్యాకేజింగ్ ఇక్కడ చేస్తున్నారు. అక్కడ ట్యాంకర్లో లోపల ఏడుగురు దిగారు క్లీనింగ్కి. అక్కడ ఉప్పురి అందుక అంటే వాళ్ళకి ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది. ఇంకా గ్యాసెస్ అక్కడ ఏమేమి ఉన్నాయి చెక్ చేస్తున్నాము. దానివల్ల ఏడుగురు చనిపోయారు. దాంట్లో ఐదుగురు పాడేరు వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పులిమేరు వాళ్ళు ఉన్నారు. సో పోస్ట్ మార్టం ఇప్పుడు చేస్తున్నాము. రీజన్ ఏంటి దాంట్లో బయటికి వస్తుంది. ఇంకా ఫ్యాక్టరీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ దీని మీద తీసుకుంటున్నాము. అంటే సీరియస్ ఇష్యూ కాబట్టి ఎక్కడెక్కడ ఫ్యాక్టరీ నుంచి ల్యాప్సెస్ ఉన్నాయి ఎవరిని కూడా వదలడానికి లేదు. ఎఫ్ఐఆర్ పెట్టుకుని డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ 304A సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ పెట్టుకుని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ సీల్ చేసేసాము. ఇంకా వాళ్ళకి ల్యాప్సెస్ ఏమేమి ఉన్నాయి ఎంక్వైరీ కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ 3 డేస్ సబ్మిట్ చేయాలి చెప్పడం జరిగింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాం. నష్టపరిహారం కూడా గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాము. దాని ప్రకారం నష్టపరిహారం కూడా వచ్చే 1 గంటలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అవన్నీ లైసెన్సెస్ చెక్ చేస్తున్నాము. వాళ్ళకి ఉంది చెప్తున్నారు, లైసెన్స్ చూపించమని చెప్పాము. సో దాని ప్రకారం ఇక్కడ ఇప్పుడే జరిగింది కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్ పడుతుంది చెక్ చేయడానికి. ప్రస్తుతం అయితే ఫ్యాక్టరీ సీల్ చేసేసాము. అండ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అంటే ఎవరిని కూడా చాలా సీరియస్ ఇన్సిడెంట్. గవర్నమెంట్ అంతా సీరియస్ గానే తీసుకుంటుంది. వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్.